ఎగ్జిట్ పోల్స్ ఇటు సిఎన్ఎన్ న్యూస్ 18తో కలిసి ఎన్టీవీ చేసిన దాంట్లో వచ్చేటప్పటికి రాజస్థాన్ భారతీయ జనతా పార్టీ హస్తగతం కాబోతుంది. టోటల్గా 111 స్థానాల్లో బీజేపీ గెలుస్తుంటే 74 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, అదే సందర్భంలో 14 స్థానాల్లో ఇతరులు గెలిచేటువంటి పరిస్థితి ఉంది. తద్వారా అక్కడ ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం. అదే సందర్భంలో ఛత్తీస్గఢ్లో వచ్చేటప్పటికి బీజేపీ 41, కాంగ్రెస్ 46, నెక్ టు నెక్ సిచ్యుయేషన్ ఉంది. 3 స్థానాల్లో ఇతరులు గెలుస్తారన్నటువంటి అంచనాతో ఉంది. అక్కడ కూడా నెక్ టు నెక్ సిచ్యుయేషన్. అయితే మధ్యప్రదేశ్లో మాత్రం నెక్ టు నెక్ దారుణమైన పరిస్థితి. బీజేపీకి 112, కాంగ్రెస్కి 113, ఇతరులు 5. ఇదే కనుక జరిగితే ఇతరులను కలుపుకుని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓవరాల్గా వీళ్ళ అలాగే తెలంగాణకు వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలుస్తుంది అన్నటువంటి వీళ్ళ అంచనాగా ఉంది. ఎన్డీవీకి సంబంధించి బీఆర్ఎస్ 48, కాంగ్రెస్ పార్టీ 56, బీజేపీ 10, ఎంఐఎం 5. ఇదే జరిగితే కనుక బీజేపీ ఎంఐఎంల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదా, కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.